మనం ఇక్కడ కొత్తగా బాచుపల్లి సిగ్నల్ దగ్గర కేఆర్సీఆర్ కాలనీ రోడ్లో రోడ్ నెంబర్ 5లో రుచికరమైన అడ్డా అని చెప్పి మనం హోటల్ సరోవర్ స్ట్రీట్ అని చెప్పి హోటల్ న్యూలీ ఓపెన్ చేసాం. సో దాంట్లో స్పెషల్స్ ఏంటంటే, స్పెషల్స్ గురించి పక్కన పెడితే మనకి దాంట్లో లభించేవి ఏమిటంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్. మార్నింగ్ టిఫిన్స్కి వచ్చి ఇడ్లీ దోశ వడ ఆల్ టైప్స్ ఆఫ్ దోశ దొరుకుతుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చి కర్రీ పాయింట్ కర్రీ సెక్షన్, ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కర్రీ. డే బై డే వెరైటీ వెరైటీ కర్రీస్తో మనం ప్రారంభించుకుంటూనే వెళ్తున్నాం. నెక్స్ట్ ఈ ఆఫ్టర్నూన్ బిర్యానీస్ కూడా ఉంటాయి దీంట్లో. మొగలై బిర్యానీ అని చెప్పి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చిట్టి ముత్యాల బిర్యానీ, దుంపుడు పోతు బిర్యానీ, అమలాపురం స్టైల్లో మొగలై బిర్యానీ. ఈవినింగ్ సెక్షన్కి వచ్చినప్పటికీ స్నాక్స్ ఉంటాయి, మరికా బజ్జీ, మిరపకాయ బజ్జీ, అట్టికాయ బజ్జీ, సో వెరైటీస్ ఆఫ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. కానీ ఈ లొకాలిటీలో మాత్రం దీని టేస్ట్ని మించినది లేదని చెప్పి మా కస్టమర్సే మాకు చాలామంది చెప్పారు. అలా ప్రొవైడ్ చేయడం బట్టి మేము కూడా ఇక్కడ కూడా తగ్గకుండా క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఏది తగ్గకుండా మేము ఇస్తూనే వెళ్తున్నాం. ఎస్పెషల్లీ ఏంటంటే మనకు వచ్చి ఫుడ్ ఐటమ్ అంతా కూడా అమలాపురం నుంచే మనకు వస్తుంది, అంటే కోనసీమ నుంచే వస్తుంది మా సో అమలాపురం, దాని గురించి అమలాపురం అన్నాను. కోనసీమ నుంచి లభిస్తుంది మనకి, వచ్చి ఫ్రాన్స్ వచ్చి ఫ్రాన్స్ అవని, నెక్స్ట్ ఫిష్ అవని అవి అక్కడి నుంచే లభిస్తున్నాయి. రైస్ కూడా మనం అక్కడి నుంచే తెస్తున్నాం, ఇక్కడ టైప్ ఆఫ్ రైస్ దొరకట్లేదు మనకి. బ్రాండ్ కూడా అది మాకు నచ్చింది బ్రాండే తెచ్చుకుంటున్నాం, కొంచెం సీక్రెట్గా ఉంచుతున్నాం దాన్ని ఎవరికి చెప్పకుండా. కొత్తగా నాన్ వెజ్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో వెజ్ నాన్ వెజ్ పరోటా, నాన్ వెజ్ టిఫిన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ చికెన్ పరోటా, చికెన్ దోశ, కీమా దోశ, కీమా పరోటా, కీమా చపాతి, ఆల్ టైప్స్ వెరైటీస్ అన్నీ మేము తీసుకొస్తూనే ఉంటున్నాం రోజు డైలీ డైలీ. డే బై డే దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నాం తప్ప డిక్రీజ్ అయితే చేయట్లేదు. మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, అంటే జొమాటో, స్విగ్గీ, అనదర్ యాప్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అన్ని యాప్స్లో మేము అప్డేట్ చేసుకుంటూనే వచ్చాం. సో నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి టేస్ట్ చూసి చూడండి గోదావరి రుచులు అంటే ఏంటో మీకే తెలుస్తుంది.